భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమాలు నేను మీ శ్రీకాంత్ కుమార్ లాస్ట్ 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 ఎపిసోడ్స్లో ఒక మహామహనీయుడి గురించి మనం చెప్పుకున్నాం ఆ ఎపిసోడ్స్లో రెండు ఎపిసోడ్స్లో ఆయన గురించి మనం డిస్కషన్ చేసుకున్నట్టు నాకు బాగా జ్ఞాపకం ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి నాయకుడు ఆయన అంటే ఎంతోమంది నాయకులకి భావం కూడా భయం కూడా ఆయనే బజ్జా అప్పల్ స్వామి గారు కీర్తిశేషులు బజ్జా స్వామి గారు ఆయన గురించి ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విశేషాలు తెలియజేయమని చాలామంది వ్యూయర్స్ అడగటం జరిగింది కోరటం జరిగింది వాళ్ళ కోరిక మేరకు అంటే సంఘ సంస్కరణోద్యమాల పేరిట సంస్కరణోద్యమాల్లో భాగంగా ఆ వ్యక్తుల యొక్క జీవితాల్ని చిత్రించడం కూడా భాగమే ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకు పెయిన్ వేదన ఒక వ్యక్తి తాలూకు వేదన అది ఆలోచింపజేసే ఒక ఉద్యమంగా మారుతుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఏ ఉద్యమాన్నైనా మీరు ఒకసారి తరచి చూస్తే ఒక వ్యక్తి తాలూకు వేదన ఆ తర్వాత ఒక సమూహం తాలూకు వేదనగా మారుతుంది ఒక సమూహం తాలూకు వేదనే ఏ ఉద్యమానికైనా ఆలంబన మీరు ఏ ఉద్యమాన్ని తీసుకున్నా నేను చెప్పింది వాస్తవం మీరు అంగీకరిస్తారు ఇక్కడ అప్పల గారి గురించి తీసుకుంటే ఆయన ఒకసారి ఆయన ఎవరినప్పుడు తొలి రోజుల్లో ఆయన ఆయన స్నేహితులు కలిసి వాళ్ళందరూ కలిసి ఒక బస్సులో వెళుతున్నారంట ఆ విలేజ్ నుంచి కాకినాడకి వెళ్తుంటే బస్సు ఎక్కగానే అడిగారంట మీరు ఏ కులం అని చెప్పేటప్పటికి మేము దళితులం అని చెప్పేటప్పటికీ వాళ్ళని బస్సులో నుంచి కిందకి తోసేసారంట తోసేస్తే దాదాపు నడుచుకుంటూ ఆ రోడ్డు మీద నడుచుకుంటూ కాకినాడకి వెళ్ళారంట ఆ తర్వాత గారు ఏం చేశారంటే దానిని ఆయన చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు ఆ విషయాన్ని ఆయన బస్సులో నుంచి కిందికి నెట్టివేయడానికి చాలా పెద్ద ఎత్తున ఆయన తీసుకుని దాని మీద ఆయన పోరాటం చేసి పదిహేను రోజుల పాటు ఆ రూట్లో బస్సులు తిరగలేదు పదిహేను రోజుల పాటు ఆ రూట్లో బస్సులు తిరగకుండా ఆయన వాళ్ళ దాష్టికాన్ని ఆయన ఎదుర్కొన్నారనమాట ఇదేంటంటే తిరుగుబాటు ఎప్పుడు ఎలా ఉంటుందంటే నువ్వు నన్ను ఒక దెబ్బ వేస్తే నేను నిన్ను రెండు దెబ్బలు కొడతాను అన్నట్టు తిరుగుబాట్లు మొదలవుతాయి ఉద్యమాలు కూడా అట్లాగే ఉంటాయి ఉద్యమంలో విజయం సాధించాలంటే ముఖ్యంగా అణగారిన వర్గాలు ముఖ్యంగా తరతరాలుగా అడిచివేయబడినటువంటి వర్గాలు వాళ్ళు ఎదగాలనుకుంటే వాళ్ళు ఏమని ఎదగాలనుకుంటున్నారు చదువుకుందాం అనుకుంటున్నాం మీతో పాటు మనుషులుగా సమాజంలో జీవించాలనుకుంటున్నాం ఒక జీవిక ఏర్పరచుకోవాలనుకుంటున్నాం మీతో పాటు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు మేము చేయాలనుకుంటున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదంతా వాళ్ళు వాళ్ళ అస్తిత్వం కోసం చేసినటువంటి పోరాటం ఆత్మగౌరవం కోసం చేసినటువంటి పోరాటం ఈ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ఎప్పుడైతే పోరాటాలు ప్రారంభమవుతాయో అవి తప్పకుండా ఒక సామూహిక గొంతుకలుగా మారి లక్షలాది ప్రజలని చైతన్యవంతులు చేసి అవి విజయం సాధిస్తాయి ఆయన తొంభై మూడేళ్ల వయసులో బద్దు స్వామి గారు ఆయన కాకినాడలో జరిగినటువంటి ఆ మహాసభలు దళిత మహాసభలు అవి జరిగితే కాకినాడలో ఆయనకి రెండు వేల ఐదో సంవత్సరాలు అప్పటికైనా తొంభై మూడు సంవత్సరాలు అక్కడ ఆయన ఉపన్యాసంలో ఆయన చెప్పినటువంటి పంక్తులు చాలా ఉత్తేజకరమైనటువంటి పంక్తులు ఏరి మాలమాదిగలు ఏరి అన్నారు ఆయన అనేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన ఒకటే అన్నారు ఆ నోటి దగ్గర ముంత కట్టుకొని ఆ తర్వాత పాఠశాలలో బయట పాఠశాల గదులు బయట చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా ఏరి ఇవాళ ఆ పరిస్థితులు లేవు ఎందుకంటే అందరం చదువుకున్నారు అందరం చదువుకుంటున్నారు అందరూ ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగారు శాసనసభ్యులు అయ్యారు శాసనమండలి సభ్యులు అయ్యారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు రాష్ట్రపతులు అయ్యారు ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఈ విజయాలన్నీ కూడా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి బొజ్జా అప్పలస్వామి గారు సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆయన అమలాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఆయన బొజ్జా స్వామి గారు గెలిచినటువంటి నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన మొదటిసారి గెలిచిన తర్వాత ఆయన అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఫెడరేషన్ పార్టీ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆ పార్టీ తరఫున ఆయన గెలవటం జరిగింది అంబేద్కర్ గారు అమలాపురం వస్తే ఆయన తీసుకుని ఈయన ఎవరు ఆయన స్వాగతం పలకడానికి వెళ్ళి అప్పల్ స్వామి గారు ఆయనకి ఒక కత్తిని బహుకరించారంట ఒక కత్తిని అంబేద్కర్ గారికి ఇస్తే అంబేద్కర్ గారు ఆనందపడిపోయాడంట ఆ కత్తిని చూసి ఇది దళితుల యొక్క పోరాట పటిమను తెలియజేస్తోంది అని చెప్పి అంబేద్కర్ గారు కూడా చాలా ఆనందపడిపోయారంట ఈ ఎపిసోడ్లో ఇంకా చాలా విషయాలు ఎన్నో విషయాలు చెప్పుకోవాలి ముచ్చటించుకోవాలి ఎందుకంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ ఆయన సాధించినటువంటి విజయాలు ఆయన మరణించిన తర్వాత ఆయన మరణించారని తెలిసిన వెంటనే కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మాత్రమే కాదు ఇంకా ఎంతోమంది అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అప్పటికి ఆయన మరణించిన నాటికి ఎంపీగా జీవి కుమార్ గారు ఉన్నారు గొల్లపల్లి సూర్యారావు గారు రాష్ట్ర మంత్రి గారు ఉన్నారు వాళ్ళందరూ ఆయన సామాజిక వర్గానికి చెందినప్పటికీ మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి చాలామంది నేతలు చాలా బాధపడ్డారు చాలా ఆవేదన చెందారు ఎందుకంటే ఆయన వేసినటువంటి ముద్ర అటువంటిది ఆయన బొజ్జావారిపేటలో ఉండేవారు ఆ మొత్తం ఆయన బంధువులే బజ్జా స్వామి గారి బంధువులే ఎప్పుడు చాలా చిన్న వయసు కుర్రాళ్ళతో టీనేజ్ కుర్రాళ్ళతో యంగ్స్టర్స్తో వాళ్ళందరూ ఆయన తాతా తాతని పిలుస్తుంటే వాళ్ళని ఆయన ఎడ్యుకేట్ చేస్తూ ఆ తరాన్ని కూడా ఆయన ఆయనకి అది నాలుగో తరం ఐదో తరం వాళ్ళని కూడా ఆయన అంటే మనవడు మునిమనవడు ముని మునిమనవుడు స్థాయి లాంటి వాళ్ళని కూడా ఆయన ఎడ్యుకేట్ చేస్తూ బొజ్జా స్వామి గారు అంటే మన ముందు తరాల వాళ్ళల్లో అంటే ఏ సామాజిక వర్గంలో అయినా ఏ ఉద్యమంలో అయినా కూడా ఆ ముందుండి నడిపించేటటువంటి నాయకుడు ఆ వెనక వచ్చేటటువంటి భావితరాల వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం వాళ్ళని ఆలోచింపజేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వాట్ నెక్స్ట్ నా తర్వాత ఎవరు నా తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఒక ఒక స్థాయికి వచ్చారు ఈ ఉద్యమంలో దళితులు కొన్ని దశల్ని దాటి కొంత అభివృద్ధిని చూశారు ఇంకా అభివృద్ధి సాధించాలంటే వీళ్ళందరూ కూడా అక్షరాస్యతను కలిగి ఉండాలి వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఉండాలి బాగా ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని కలిగి ఉండాలి ఉన్నతమైనటువంటి భావాలని కలిగి ఉండాలని ఆయన ఆలోచించారు అందుకే ఆయన దళిత మహాసభలో రెండు వేల ఐదో సంవత్సరంలో ఆయన ప్రసంగం ప్రారంభం ప్రారంభమే ఆయన ఏరి ఈనాడు ఆ మాలమాది లేరి అన్నాడు ఆయన ఆ ప్రశ్న వేశారు ఆయన ఆ మాట ఎందుకు వాడారు ఆ దళితుల గురించి ఆయన ఆ మాట ఎందుకు వాడారంటే ఆ పరిస్థితుల్లో అంటే వాళ్ళ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎదురు చూసినటువంటి వాళ్ళు వెలివేయబడినటువంటి ఆ బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ లేవు చాలా మనం అభివృద్ధి సాధించాము అని చెప్పడానికి ఈ అభివృద్ధి ఇక్కడితో ఆగిపోకూడదు ఈ అభివృద్ధి ఇంకా 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 అభివృద్ధి సాధించాలి మనం అందరం విశ్వమానవులమే మనందరం కూడా మానవాళిలో మానవులందరం సహజాతి సహజంగా అందరూ సమానమే అని చెప్పి చెప్పడానికి ఎప్పుడో ఒకనొక కాలంలో ఎవరు చేసే వృత్తులను బట్టి ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఎవరి యొక్క తెలివితేటల్ని బట్టి వాళ్ళ వర్ణాలు నిర్ణయించడం దాని ప్రకారం ఈ సమాజం నిర్వహించబడుతూ వెళ్ళటం అధిక సంఖ్యాకులైనటువంటి కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉండి వాళ్ళు ఎక్కువ దేహదారుఢ్యం కలిగి ఉంటే అల్పసంఖ్యాకులైనటువంటి సామాజిక వర్గాల వాళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళు బానిసలుగా చిత్రీకరిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆలోచన పొరలై వీళ్ళందరూ కూడా విజ్ఞానవంతులై చైతన్యవంతులై సాధించినటువంటి విజయాల్లో ఎంతోమంది మహామహనీయులు అట్లాంటి ఎంతోమంది మహామహనీయులు బజ్జాప్ప స్వామి గారు మన తెలుగు నేల మీద మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన అగ్రగణ్యులు అనమాట కాబట్టి ఆ అగ్రగణ్యుడికి ఈ భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాల కార్యక్రమ రూపేణ అందించే హృదయపూర్వకమైనటువంటి నివాళు అనమాట ఆయన గురించి మళ్ళీ మరొకసారి నెమరు వేసుకోవటం స్మరించుకోవటం ఎందుకంటే వీళ్ళందరూ మన స్మృతి పదంలో మహనీయులు ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది సో మెనీ పర్సనాలిటీస్ అధ్యయన్ వీరితో పాటు వీరిలాంటి వాళ్ళని కూడా వచ్చే ఎపిసోడ్స్లో నేను పరిచయం చేస్తాను అలాగే ఈ ఉద్యమాలతో పాటు ఈ ఉద్యమాలకి కొంత విరామం ఇస్తూ మరీ సరికొత్తగా కొన్ని ఉద్యమాలు ఉన్నాయి భాషా ఉద్యమాలు ఉన్నాయి తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి ఉద్యమాలు ఆ ఉద్యమాలు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా నిర్వహించారు వాళ్ళ గురించి ఆ మహనీయుల గురించి అట్లాగే స్త్రీకి విద్య ఎంత అవసరం స్త్రీ విద్య ఎవరు ఎప్పుడు ఎక్కడెలా ప్రారంభించారు ఆ విద్య కోసం ఎవరు స్త్రీలు చదువుకోవడానికి ఎంతగా కృషి చేశారు వాళ్ళ గురించి ఇట్లా ఎన్నో విషయాలు మనం తప్పకుండా వచ్చే ఎపిసోడ్స్లో ముచ్చటించుకుందాం భారతదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు మీకు ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తూ మీ శ్రీకాంత్ కుమార్ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి